యేసుక్రీస్తుతో సిలువలో మాట్లాడిన వారు మాటగా యోహాను సువార్త 19:30 యేసు సమాప్తమైనదని సిలువలో 6వ మాటగా పలికినాడు. దాదాపుగా 5 మాటలు మనం విన్నాం. యేసు క్రీస్తు ప్రభు సిలువలో సమాప్తమాయను అని కొన్నిసార్లు సమాప్తము అనేది సంపూర్ణానికి గుర్తు కదా, అయిపోయింది అనడానికి. సమాప్తమైంది అన్నాం అనుకోండి హ్యాపీగా ఉంటాం మనం. ఇంకొంచెంసేపు కూర్చోండి అంటే కొంచెం బాగుంటుంది. ఇంకా యేసు క్రీస్తు ప్రభు సిలువలో అన్ని మాటలు బాధతో పలికారు, కానీ సమాప్తమాయను అనేది తన ఆత్మలో ఆనందిస్తూ చెప్పినటువంటి మాట. ఒక దైవ కుమారుడై ఉండి యేసు దైవ కుమారు దేవుడు ఈ లోకానికి తనకున్నటువంటి వైభోగాన్ని కానీ భాగ్యాన్ని కానీ విడిచిపెట్టి ఒక కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి దేవుడు తనకు అప్పగించబడినటువంటి పనిని సంపూర్ణం చేసిన తర్వాత పలుకుతున్నటువంటి మాట ఇది. దేవుడు అప్పగించబడినప్పుడు కొన్నిసార్లు పాస్టర్ గారు కొన్ని పనులు అప్పగిస్తారు. అప్పగించినప్పుడు కొంతమంది యవనస్తులకి అబ్బా నేనే దొరికినా పాస్టర్ అయి కనిపిస్తారు. అది సంపూర్ణం అయిపోయిన తర్వాత అబ్బా ఎంత బాగా చేసావు ప్రమోద్ నిజంగా అన్నారు అనుకోండి, అదంతా మర్చిపోతాడు కదా. చాలా సంతోషం అనిపిస్తుంది అవునా కదా. అంటే కొన్నిసార్లు అప్పగించబడిన పనిని మధ్యలో ఆపివేయకుండా దాన్ని మనం సంపూర్తి చేసినప్పుడు మనకి ఆనందం, అప్పగించబడిన వారికి కూడా ఆనందం. యేసు క్రీస్తు ప్రభు ఆ మాట పలుకుతున్నప్పుడు దేవుడు ఆయనకు అప్పగించబడినటువంటి పనిని సంపూర్ణం చేశారు. మానవాళి రక్షణ కొరకు నువ్వు ఈ లోకానికి వెళ్ళాలి అంటే వచ్చాడు అవునా కదా. వచ్చాడు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఇంతకుముందు ఎన్నో వాక్యాల్లో మనం చెప్పుకున్నట్టుగా విన్నట్టుగా దేవుడు ఆయనకు అప్పగించిన దాన్ని అంతటినీ కూడా దేవుని రాజ్య సువార్త అనండి, ఉపవాస ప్రార్థన అనండి, సేవకులకు సిద్ధపడడం అనండి, ఆత్మీయ దప్పిక అనండి, ఎన్నో శ్రమలు అనండి, ఇవన్నీ కూడా సంతోషంగానే భరించాడేసయ్య. ఒకటి జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు ఏంటంటే ఈ పని నాకు ఎవరు అప్పగించారు, దేవుడు అప్పగించారు. ఒక మానవుడు అప్పగించిన పని కాదు ఇది. నేను దేవుని కుమారుణ్ణి, దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చాను, దేవుడు నాకు ఈ పని అప్పగించాడు కనుక ఇది నేను సంపూర్తి చేయాలి. అది ఎప్పుడు కూడా యేసయ్య మనసులో ఉండేది. కాబట్టి ఎంత కష్టం వచ్చినా ఆయన ఎప్పుడు కూడా విసుగుపడినట్టు బైబిల్లో ఎక్కడ మనం చూడలేదు. ఎంత కష్టం వచ్చినా నన్నెందుకయ్యా పంపావు, నీకు ఇంకెవరు దొరకలేదా అన్నట్టుగా కూడా అన్నట్టు ఎక్కడ మనమైతే అంటాం అవునా. నేను కూడా అప్పుడప్పుడు పాస్టర్ గారు ఏమన్నా పనులు చెప్తే నేను కూడా అంటాను ఊరికే నేనే చేయాలా మనకు వస్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క మనసు అంతా ఎక్కడుందంటే దేవుడిచ్చాడు పని, మానవుడు ఇయ్యలేదు కదా, దేవుడిచ్చాడు. కాబట్టి నేను మళ్ళీ దేవునికి లెక్క అప్పగించాలి కనుక దీన్ని సంపూర్తి చేయాలి. ఎప్పుడైతే ఆయన మనసు దేవుని మీద పెట్టాడో దేవుని యుద్ధం నుండి శక్తి పొందడం ప్రారంభించాడు. 40 రోజులు ఉపవాస ప్రార్థన తర్వాత ఆయన సేవ ప్రారంభించినప్పుడు శక్తి పొందడం ప్రారంభించాడు. దేవుని యుద్ధం నుండి శక్తి పొందుతూ వచ్చాడు కాబట్టి ఈ లోకంలో అనుభవించే శ్రమలన్నీ కూడా ఆయన శక్తికి మించిన శ్రమలుగా ఆయనకి అనిపించలేదు. సో అంటే ఆయన ఆ మాట చెప్తున్నప్పుడు ఎంతో ఆనందంగా చెప్తున్నాడు సమాప్తమైనది అని. కొన్నిసార్లు ఈ మనము కొన్ని పనులు సంకల్పించినప్పుడు అంటే ప్రారంభించినప్పుడు కొన్ని ప్రణాళికలు వేసుకుంటాం. ప్రణాళికలు వేసుకున్నప్పుడు చాలా తేలిక. ఆ ప్రణాళికలు వేసుకునేటప్పుడు కూడా ఎంతో గొప్ప ఆశయాలు ఉంటాయి మనకి కదా. ఇది ఇప్పుడు ఒక బిజినెస్ పెడుతున్నానంటే అది వస్తుందో రాదో తర్వాత సంగతి అనుకోండి, కానీ ముందే మనం ఎన్ని ఆశలు పెట్టుకుంటామంటే ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి ఇలా అయిపోతుంది ఇలా అయిపోతుంది ఇలా అయిపోతుందని ఎన్నో ఆశలు ఆశయాలు పెట్టుకొని ఒక పనిని ప్రారంభిస్తాం. దేవుని దయవల్ల కొన్నిసార్లు అది మంచిగానే జరుగుతుంది, సంతోషమే. కొన్నిసార్లు ఆగిపోయింది అనుకుందాం. చాలా వరకు మనం ఈ లోకంలో గవర్నమెంట్ పనులు అనుకోనియండి, మన పనులు అనుకోండి, దాదాపుగా ఎక్కువ శాతం సగంలో ఆగిపోతుంది. మా ఇల్లు కూడా ఆగిపోయింది సగం. ఆగిపోయినప్పుడు ఏం చెప్తాము, డబ్బులు లేవు, డబ్బులు లేక ఆగిపోతుందో, లేకపోతే కొన్నిసార్లు జ్ఞానం లేక ఆగిపోతుంది, కొన్నిసార్లు శక్తి లేక ఆగిపోతుంది, కొన్నిసార్లు ఇంట్రెస్ట్ లేక ఆగిపోతుంది,
కొన్నిసార్లు ఏమి వాళ్ళకత్తని చేసుకోవచ్చులే. ఏదో ఒక రీతితోటి ప్రారంభించిన పనిని ఆపివేయబడుతుంటాయి మధ్యలో. అప్పుడు మనకు ఆనందం ఉంటుందా? ఉండదు. మా ఇల్లు కూడా ఆగిపోయినప్పుడు నిజంగా అమ్మాయి ఎప్పుడు కడతారు ఎప్పుడు కడతారు అని బాలమ్మకి అడిగేది. బాలమ్మని కాదు, అందరికీ కూడా మనసులో ఉంది, మాకు కూడా ఉండేది. చాలా బాధపడేవాళ్ళు, ప్రభా మా ఇల్లు ఎప్పుడు కంప్లీట్ చేస్తాం అయినా. అది ఎప్పుడైతే అమ్మేస్తామని వచ్చిందో చాలా బాధపడ్డాం. అమ్మో అమ్మేస్తే ఇంకా అది ఎంత సిగ్గుకరం, అవమానకరం. దేవుడికి అవమానం తెచ్చిన వాళ్ళు మేము. అక్కడ ఇల్లే కట్టుకోవాలి ప్రభా, ఎలా అయినా నువ్వు ఇప్పుడు మేము అంటే అది పూర్తిగా సంపూర్తి అయిందని నేను అనను, ఇంకా అవ్వాలి. కానీ మేము ఉండేట్టుగా అయ్యి ఇప్పుడు మాకు ఆనందం. కిరాయిలలో ఉండి మేము ఎంత కష్టపడ్డాము, కొన్ని రోజులే కష్టపడ్డాము ఇప్పుడు అయినా. కానీ మా ఇల్లు మేము సంపూర్తి చేయబడిన తర్వాత మాకు చాలా అందులో ఎన్నో కొరతలు ఉన్నాయి. అయినా మాకు అవి కొరతలుగా అనిపించడం అనిపించవు, ఎందుకంటే మేము ముగించుకున్నాం పని కదా, సంతోషం అన్నాడు. కొన్ని కొరతలు ఉన్నా అనిపించవు. అంటే మనకి అప్పగించబడిన పనిని మనం సంపూర్తి చేస్తే చాలా ఆనందం. యేసయ్య కూడా ఆనందంతో ఆ మాట పలికాడు. అందుకే యేసు క్రీస్తు ప్రభు సిల్వకు వెళ్ళక ముందు ఒక మాట ఏం చెప్పాడంటే, ప్రార్థన చేస్తున్నాడు, చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని నేను భూమి మీద నిన్ను మహిమపరచటకే సంపూర్ణం చేసిన్నాను. అంటే సంపూర్ణం చేసేసాను, ఈ సిల్వలో పలకక ముందే, సిల్వ శ్రమలకు ఇంకా వెళ్ళక ముందే దేవుడు ఏమంటున్నాడంటే, దాన్ని నేను సంపూర్ణం చేసి భూమి మీద నిన్ను మహిమపరచి తిని అని చెప్పాడు. అప్పుడే సంపూర్ణం చేయబడిన తర్వాతనే సిల్వ వేయబడడానికి ఆ కార్యం అనేది మొదలైందన్నమాట. అది సంపూర్ణం చేయకబడక ముందు అది కాలేదు. చాలా యోహాన్ సువార్త 7వ అధ్యాయం నుండి దాదాపుగా 11వ అధ్యాయం అది చాలా టైం పడుతుంది. కానీ 11వ అధ్యాయం వరకు కనుక మనం చూసినట్లయితే అక్కడ యూదులు తర్వాత ఆ జనులందరూ కూడా యేసేని ఎన్నో రీతులుగా కష్టపెట్టారు. చాలాసార్లు దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆయనను ఆటంకపరిచారు, బోధించకుండా ఆటంకపరిచారు, రాళ్లతో కొట్టడానికి ప్రయత్నం చేశారు, చంపడానికి ప్రయత్నం చేశారు. దుష్టుడు కూడా ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా యేసయ్య మీద హత్యాయత్నం జరిగించారు, ప్రయత్నాలు చేశారు. కానీ అక్కడ ఒకటి ఉంది ఏంటంటే, దేవుని ఆశయం నెరవేర్చబడాలి, సంపూర్తి కావాలి. యేసుక్రీస్తు ప్రభు ఏ పని కొరకైతే వచ్చాడో ఆ పని కూడా సంపూర్తి కావాలి. అది సంపూర్తి అయిన తర్వాతే దేవుని యొక్క ఆశయం నెరవేర్చబడుతుంది. కాబట్టి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్కడ ఏది కూడా జరగలేదన్నమాట. అయితే మనమైతే ఈ లోకంలో చూసుకుంటే సగం సగం పనులు ఆగిపోతూ ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వ ఆఫీసులలో చూస్తే అప్పగించబడిన పనిని నమ్మకంగా నెరవేర్చబడిన వారు 100% ఉన్నారు. చెప్తామా మనం? చెప్పగలమా? మనం చెప్పలేం. వాళ్ళ సొంత పనులకైతే ఎంతో సమయాన్ని వాడుకుంటారు, వాళ్ళ సొంత పనులు అయితే తొందరగా ముగించుకుంటారు. కానీ ఆఫీస్ లేదా కార్యాలయం లేకుంటే అధికారి వాళ్ళకి అప్పగించబడిన పనిని నెరవేర్చడంలో మాత్రం జాప్యం చేస్తూ ఉంటారు. దాని గురించి పెద్దగా పట్టించుకోరు, ఎందుకంటే సొంత పనికి మించిన పని ఆసక్తి వాళ్ళకి ఉండదు, కాబట్టి చెయ్యరు. కానీ ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు ఆ మాట పలకడం ద్వారా మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, దేవుడు మనకు ఒక పనిని అప్పగించాడు, అదే పనినా కానీ అని. అప్పగించబడినటువంటి పని మీద దృష్టి పెట్టి ఆ పనిని మనం సంపూర్తి చేయాలి. ఇలాంటి ప్రజలు మనం కూడా కొంతమంది ఉన్నాం. ఈ రోజుల్లోనే కాదు, యేసయ్య లోకంలో జీవించిన కాలంలో కూడా ఉన్నారు. అప్పగించబడిన పనిని నెరవేర్చే విషయంలో జాప్యం చేసేవాళ్ళు, దాని మీద దృష్టి పెట్టని వాళ్ళు, దాని గురించి అసలు ఆలోచించని వాళ్ళు ఆ రోజుల్లో కూడా ఉన్నారు. అందుకనే బాప్తిస్మిచ్చి యోహాను లూకాసు వార్త 3వ అధ్యాయం 9 నుండి 14వ వచనాల్లో ఒక మాట ఏమని చెప్తాడంటే, అక్కడున్నటువంటి జనం అందరికీ తర్వాత పరిసయ్యులకు శాస్త్రులకు వారందరికీ కూడా వారి యొక్క పని విషయము వారికి వివరిస్తాడు. వారి బాధ్యత ఏంటో వాళ్ళకి తెలిసేలాగా వాళ్ళకి వివరించి చెప్తారు. అందుకే వాళ్ళు అప్పుడు ఏమడుగుతారంటే, అయితే ఇప్పుడు మేము ఏం చేయాలి? బాప్తిస్మిచ్చి యోహాను చెప్పిన తర్వాత ఆ పని ఏంటో వాళ్ళు తెలిసిన తర్వాత ఇప్పుడు మేము ఏం చేయాలి అనేది బాప్తిస్మిచ్చి యోహాను ద్వారా అక్కడ వివరించబడిన తర్వాత వాళ్ళు వచ్చి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని అక్కడ సంపూర్ణం చేసినట్టు మనం చూస్తున్నాం. అంటే అది రక్షణ విషయంలో, పాప క్షమాపణ విషయంలో జరిగింది. అయితే ఈ బాప్తిస్మిచ్చి యోహాను కాలంలో ఉన్నారు, యేసయ్య కాలంలో ఉన్నారు, ఈ కాలంలో కూడా ప్రజలు మనము ఉన్నాం.
కానీ ఒకటి మనం ఏం నేర్చుకోవాలంటే, దేవుడు మనకు ఒక పనిని అప్పగించాడు. అది ఏ పనినా కానీ అది మనకు అప్పగించాడు. అప్పగించబడినటువంటి పనిని మనం సంపూర్ణం చేసేవారిగా ఉండాలి. అంత మాత్రమే కాదు, మన ఎదుట ఉన్న వాళ్ళకు కూడా ఆ పని అప్పగించాడు. కొన్నిసార్లు వాళ్ళు గ్రహించలేని జ్ఞానంలో ఉండొచ్చు, కానీ దేవుడు ఏమంటున్నాడంటే, బాప్తిస్మిచి యోహాన్లాగా నువ్వు ఉండి వాళ్ళ బాధ్యతను నువ్వు వాళ్ళకి తెలియపరిచి వాళ్ళు ఆ బాధ్యతను నిర్వర్తించేలాగా మనం చేయాలి. అది కూడా మనకే అప్పగించబడింది. సో కాబట్టి ఆ పనిని కూడా మనం నిర్వర్తించే వారంగా ఉండాలి అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ బాధతోటో దుఃఖంతోటో ఏసే చెప్పిన మాట కాదు ఇది. నువ్వు అప్పగించబడిన, నువ్వు నాకు ఇచ్చినటువంటి పనిని నేను హ్యాపీగా సంతోషంగా, నాకు ఒకవేళ శరీరానికి గాయం కావచ్చు, నాకు తిండి లేకపోవచ్చు, ఇక నాకు ప్రాణం ఇక పోతుంది, ఇక నాకు అసలు కొన ఊపిరితో నేను ఉండొచ్చు, కానీ ఈ శరీరం పోయినా నువ్వు అప్పగించబడినటువంటి పనిని నేను సంపూర్ణం చేశాను కనుక అది సమాప్తమైందయ్యా అని సంతోషంగా పలుకుతున్నాను. దేవుడు ఈరోజు బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని చూసుకుంటే అపోస్తలుడైన పౌలు కూడా 2 తిమోతి 4:5-8 వచనాల్లో చూస్తే అక్కడ ఆయన కూడా అంటాడు, వెడలిపోటకు నా కాలం సమీపమైంది, మంచి పోరాటము పోరాడితే నా పనులు నేను తుదముట్టించాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నానని తిమోతితో చెప్తాడు. నువ్వు కూడా 5 వచనాల్లో చూస్తే 5-6 వచనాల్లో అంటాడు, నువ్వు కూడా అన్ని సమయాలలో అన్ని విషయాలలో సేవ కొరకు పోరాడు, నీకు అప్పగించబడిన పనిని నువ్వు నెరవేర్చని చెప్తాను. నేను నెరవేర్చాను, హ్యాపీగా ఉన్నాను, ఇప్పుడు సంతోషంగా దేవుని దగ్గరికి వెళ్తాను. అక్కడికి వెళ్తే నాకు మంచి రిజల్ట్ ఉంది. పౌలు భక్తుడు చెప్తున్నాడు, ఎస్ఐ మాత్రమే కాదు పౌలు భక్తుడు కూడా, ఈ లోకంలో దేవుడు నాకు అప్పగించిన పని నేను చేసి భూమి మీద ఆయన నామానికి మహిమను తీసుకొచ్చి ఇప్పుడు సంతోషంగా నేను వెళ్తున్నాను, నాకు ఆనందం ఉంది. ఎప్పుడైతే మనకు అప్పగించబడిన పనిని సంపూర్ణం చేస్తామో అప్పటికి మనం అప్పుడే మనకు ఆనందం, అవునా కదా? లేకపోతే ఆనందం ఉండదు. సిబిసి జరుగుతుంది, అది పూర్తయ్యేదాకా మాకు ఎప్పుడు టెన్షనే ఉంటుంది. అందులో ఏ కొరతలు వచ్చినా టెన్షనే ఉంటుంది. అది చక్కగా అయిపోయింది అనుకోండి, హ్యాపీగా ముగించుకున్నాం అనుకోండి, ఎంత సంతోషపడతామో. అది నిజం. ఎవరైనా అంతే కదా, మనం ఏదైనా ఒక పని మనకి ఎవరైనా అప్పగిస్తే అది మనం చక్కగా సంతోషంగా దాన్ని ముగించాలనుకోండి, సంపూర్ణంగా ముగిస్తే చాలా ఆనందపడతాం మనం. దేవుడు ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, నువ్వు అప్పగించబడిన పనిని ఏసయ్య సమాప్తం చేశాడు కనుక సమాప్తమైందని చెప్తున్నాడు. పౌలు భక్తుడు అంటున్నాడు, ఏసయ్య లేక దేవుడు నాకు ఇచ్చిన పనిని ఈ లోకంలో నేను సంపూర్ణం చేసి దేవుడిని నేను మహిమపరిచి ఇప్పుడు ఆయన మహిమకు ఆనందంగా వెళ్ళడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను అంటున్నాడు. తిమోతికి అంటున్నాడు, నువ్వు కూడా ఆ విధంగా ఉండు అంటున్నాడు. ఏసయ్య ఆయన మాట పలుకుతూ మనకేమంటున్నాడంటే, మీరు కూడా అలా ఉండండి. మీకు ఒక పని అప్పగించబడి ఉంది, మీరు రక్షించబడాలి, మీ క్రైస్తవ జీవితాన్ని, మీ ఆత్మీయ జీవితాన్ని మీరు కొనసాగించాలి, మీ క్రైస్తవ జీవితం ద్వారా కొంతమంది మార్పు చెందాలి, మీ క్రైస్తవ జీవితం ద్వారా, మీ సాక్ష్యం ద్వారా దేవుడు కొంతమందితో మాట్లాడాలి, కొంతమందికి మీ జీవితాలు ఆదర్శకరంగా ఉండాలి, కొంతమందిని మార్పు చెందే విధంగా మీద ఉండాలి. అది దేవుడిచ్చిన పని, అది నువ్వు కొనసాగిస్తూ దాన్ని నువ్వు సంపూర్ణం చేసి భూమి మీద నువ్వు బ్రతుకున్నప్పుడే నీ యొక్క ప్రాణాన్ని నువ్వు ఇంకా విడవకముందే నీకు పనిచ్చినటువంటి నీ దేవుని నువ్వు ఇక్కడ భూమి మీద మహిమపరిచి ఆనందంగా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలి అని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక ఏసయ్య సంతోషంగా, నువ్వు ఇచ్చిన పని నేను ముగించానయ్యా, సమాప్తమైందని పలికినట్టు మనం కూడా ఒకరోజు ఆ రీతిగా పలికి ఆయన దగ్గరికి ఆనందంగా వెళ్ళి విడలుగా సిద్ధపడదాం. దేవుడు ఆ రీతిగా మనకి సహాయం చేయండి.